నమస్తే ఫ్రెండ్స్, మీరు డాగ్ పెంచాలనుకుంటున్నారా? అయితే మీకోసం కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఈ పప్పీస్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడోర్ అండ్ జర్మన్ షెపర్డ్స్ ఇలా, సో మినిమం 10,000 పైనే ఉంటాయి. వీటి మెయింటెనెన్స్ వచ్చేసరికి మంత్లీ ఈజీగా 2,000 to 3,000 అవుతుంది. మీరు మధ్య హాస్పిటల్స్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి. సో అప్పుడు హాస్పిటల్ బిల్స్ అవుతాయి, సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. మీరు పప్పీని బయటికి తీసుకురావడానికి ఇట్లా పార్క్స్ అనేవి చాలా ఉంటాయి బెంగళూరు అండ్ మైసూర్. ప్రజెంట్ నేను మైసూర్లో ఉన్నాను, బట్ అన్ని పార్క్స్లలో మీకు పెట్స్ అలా ఉండదు, సో అది కూడా మీరు గమనించుకోండి. సో పెట్ని మీ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఊరికి వెళ్ళేటప్పుడు దీన్ని మీతో పాటు తీసుకెళ్లాలా లేదంటే ఇక్కడెక్కడైనా పెట్టేసిపోవాలన్నప్పుడు మీకు మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా మీతో పాటు తీసుకెళ్తే ప్రాబ్లం ఏమి ఉండదు. చిన్న చిన్న మధ్య మధ్యలో స్టాప్స్లో వాటికి పోటీ వెళ్ళడానికి మీరు టైం ఇవ్వాల్సి వస్తుంది జర్నీలో. సో అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, మీరు ఒకవేళ పెట్ని మీతో పాటు తీసుకోలేకపోతే అప్పుడు మీరు వీటి కోసం సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, సో వాటిలో మీరు పెట్ని డ్రాప్ చేసి మీరు ఊరికి వెళ్ళచ్చు. బట్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు పర్ డే 300 to 500 rupees. మీరు ఆన్బోర్డింగ్ చేస్తుంటారు కదా, ఆ హాస్టల్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఒక దాంట్లో 300 rupees తీసుకుంటారు, ఒక దాంట్లో 500 అలా తీసుకుంటారు. ఆ ప్లేస్ని బట్టి వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్న విధానాన్ని బట్టి కొన్ని చోట్ల జస్ట్ కేజీలో పెట్టేస్తారు డాగ్ని, కొన్ని చోట్ల ఫ్రీగా ఇలా వదిలేస్తారు అన్నమాట. సో అక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు. కొన్ని చోట్ల డైరెక్ట్ 3 డేస్కి ఇంత, ఫైవ్ డేస్కి ఇంత అని డైరెక్ట్గా వాళ్ళే ఫిక్స్ చేసి ఉంటుంది ప్రైజ్. ఫుడ్ అంతా వాళ్ళే ఇచ్చేస్తారనమాట. ఇన్ కేసు మీ డాగ్కి ఏదైనా టాబ్లెట్స్ కానీ ఏమన్నా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే మీరు టైం చెప్పండి వాళ్ళకి, ఎప్పుడెప్పుడు వెళ్ళి అంటే వాళ్ళు ఆ టైంకి వేసేస్తారనమాట. సో ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.